అండ్ మీరు అన్నట్టు నిజమే, వర్సిటైల్ యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సాయి కుమార్ గారు ఎప్పటి నుంచి ఎన్ని సినిమాలు, ఆయన వాయిస్ కి ఫ్యాన్స్ ఉన్నారు, ఆయన యాక్షన్ కి ఫ్యాన్స్ ఉన్నారు, ఎమోషనల్ గా కొంతమంది ఫ్యాన్స్ ని కనెక్ట్ చేశారు. అలాంటి యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు అది నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ అయితే ఇస్తుంది. ఆ డే మీకు ఎలా అనిపించింది సాయి గారు సెట్ లో? సో అంటే కొంచెము సీనియర్స్ తో చేస్తున్నప్పుడు ముందు కొంచెం బెరుకుంటుంది, భయం ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా ఉంటారు సెట్ లో, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మళ్ళీ మనం ఒక టేక్ తీసుకుంటే ఎట్లా ఎలా ఫీలింగ్ ఉంటుంది కదా అనే ఫీలింగ్ ఉండేది. బట్ సాయి కుమార్ గారితో ఇట్ వాజ్ ఈజీ. కానీ ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు ఆయనకి కంప్లీట్ సెట్ మీద, సీన్ మీద, డైలాగ్ మీద ఉండే కమాండ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. సో ఆయన ఫస్ట్ ఒక కమాండ్ తీసుకున్నాక యాక్ట్రెస్ తోటి మాట్లాడి, ఇది సీన్ ఇది సీన్, నేను ఇలా ఉంటాను ఇలా ఉండు అన్నట్టుగా చాలా ఈజీ చేశారనమాట. సో ఫస్ట్ టైం కొంచెం ఒక టేక్ టూ టేక్స్ కి టైం పట్టింది, బట్ ఇమీడియట్లీ సింక్ అయిపోయిన తర్వాత ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. ఓకే, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సాయి గారు జర్నీ అందరికీ స్టార్టింగ్ చాలా గుర్తుంటుంది, అంటే ఇండస్ట్రీకి రావడానికి డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచి ఇప్పుడు చాలా మంది హీరోలు అయ్యారు, యాక్టర్లు అయ్యారు. సుహాస్ గారు చూడండి, డిజిటల్ నుంచి వచ్చి హీరో అయ్యారు ఎంతో మంది, అండ్ ఇందులో హీరో కూడా ఆల్మోస్ట్ డిజిటల్ నుంచి వచ్చినవాడు. మీరందరూ డిజిటల్ నుంచి పోరాటం చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలన్న ఒక దిశగానే అడుగులు వేశారు. మీ జర్నీ స్టార్టింగ్ ఇండస్ట్రీకి కమింగ్ ఎక్కడ జరిగింది, ఎట్లా వచ్చారు, ఎన్ని స్ట్రగుల్ చేశారంటే ఏం చెప్తారు? సో 2018లో యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ చేశాను విత్ చాయ్ బిస్కెట్ అండ్ దెన్ సౌత్ ఇండియన్ లాజిక్, తమాడా, ఇన్ఫినిటమ్, ఇలా అన్ని లీడింగ్ ఛానల్స్లో నేను వర్క్ చేశాను. సో నాకు అందరు ఛానల్స్ వాళ్ళు తెలుసు అనమాట. సో అంటే ఒక సాచురేషన్ వచ్చేస్తుంది ఒక టైప్లో. ఇప్పుడు ఏంటంటే అప్పుడు జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఒకటే థాట్ ప్రాసెస్, యూట్యూబ్లో కనపడితే, యూట్యూబ్లో మనకు పేరు వస్తే సినిమా వాళ్ళు అక్కడ చూడొచ్చు, చూసి మనల్ని పిక్ చేస్తారు అన్న థాట్ ఉండేది నాకు. సో అది యాక్చువల్లీ రియల్ అయింది కూడా. దాని తర్వాత అలాగా కొంతమంది కాల్ చేసి నన్ను ఫస్ట్ ఆడిషన్ తీసుకుంది తరుణ్ భాస్కర్ గారి టీం అనమాట. తరుణ్ భాస్కర్ గారి టీం, నేను యాక్చువల్లీ ఈనగరానికి ఏమైంది చేయాల్సింది ఒక క్యారెక్టర్ నలుగురులో 2017 అప్పుడు అనమాట అది. సో ఆడిషన్ కానీ వాళ్ళ ఒక పెక్యులర్ లుక్ కోసం చూడటం వల్ల అది అవ్వలేదు. మళ్ళీ నేను తరుణ్ భాస్కర్ గారిదే నెట్ఫ్లిక్స్లో చేశాను అనమాట, పిట్ట కథల్లో చేశాను. సో అది ఒక బ్యూటిఫుల్, నా ఫస్ట్ రెడ్ కెమెరా అనమాట. తరుణ్ భాస్కర్ గారితో వర్క్ చేయడం వాజ్ లైక్ అమేజింగ్. దెన్ నెక్స్ట్ ఓటీటీస్లో చాలా చేశాను, ఆహా చేశాను, హాట్స్టార్లో వచ్చింది, అండ్ దెన్ నెట్ఫ్లిక్స్ ఇందాక చెప్పింది, ఈటీవీ విన్లో చేశాను. ఫస్ట్ థియేటర్కెల్ ఎక్స్పీరియన్స్ వాజ్ ఉస్తాద్. సో అంటే నేను కానీ అరుణ్ కానీ వినయ్ కానీ ఎవరైనా కూడా మేము అల్టిమేట్గా గోల్ ఏంటంటే సినిమాలకి వెళ్ళాలి. యూట్యూబ్లో మనం వేరియేషన్స్ చూపించుకుని ఇక్కడ ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. సో అయినంత వరకు ఇక్కడ మనం చేసే పర్ఫార్మెన్సే బయట నుంచి చూసే వాళ్ళకి నచ్చుతుంది, అప్పుడే పిలుస్తారు మనల్ని. అలా నాకు చాలా వరకు యూట్యూబ్ వీడియోస్ చూసే కాల్స్ వచ్చాయి. లెజెండరీ సీరియల్ అమృతం సీజన్ 2 కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశాను. అది ఓటీటీలో రిలీజ్ అయింది జీ 5లో. ఎల్బి శ్రీరామ్ గారితోటి స్క్రీన్ స్పేస్, హర్ష గారితోటి చాలా మంచి ఫీల్ అయింది.